काकिनाड नगरपालक संस्था पारिशुद्ध विभाग में कोविड समय में नियमितबड़िन सानिटेशन वर्कर्स को 7 నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వారంతా పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ నిర్వహించారు. శనివారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కార్మికులు ముఖ్యమంత్రికి ఉత్తరాలు పోస్ట్ చేశారు. కోవిడ్ సమయంలో తమకు ఉపాధి కల్పించడం అభినందనీయమని, అయితే ప్రతి నెల జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. 7 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, కోవిడ్ లో పనిచేసిన కార్మికులను ఆఫ్ కోర్స్ లో చేర్చి కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరుతూ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ చిరునామాతో ఉత్తరాలు రాశారు. కమిషనర్ గారిని కలిసాం జీతాల కొరకు, ఆయన నాకు సంబంధం లేదని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కలిసాం, ఎమ్మెల్యే గారు ప్రభుత్వం నుంచి రావాలని చెప్పారు. దానికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది, మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈ రోజున మా ఆడపిల్లలు ఆటో ఛార్జీలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంటి అద్దెలు కూడా లేవు, ఇల్లులు ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారు. అలాగే కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, అలాగే ప్రతిదీ రాయితీలు పెరిగిపోయిందండి. మా సమస్యలు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని చెప్పుకోవడానికి మనం ఈ రోజున లెటర్ రాయడం జరిగింది. అలాగే మాకు సొసైటీలో కలపాలని, ఆఫ్ కాస్ట్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆకుల విజయ్, తుపాకుల సురేష్, బంగారు శ్రీదుర్గ, వరదీప్తి, హిమావతి, వెంకట్రావు, శివ తదితరులు పాల్గొన్నారు.